ఆయన ఏం చేశారో నేనైతే ఫాలో కాలేదు. మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తే రెండు, ఒకటి ఏమన్నారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, తర్వాత ఆదేశించాలి, లేకపోతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఆదేశించాలి. అయితేనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు టికెట్ ఇచ్చి 14, 19 రెండు సార్లు దగ్గరికి తీసుకొని గెలిపించారు, గెలిచారు, నిలబడ్డాడు. ఇప్పుడు ఉన్నట్టుండి తన ఒక టర్న్ తీసుకున్నాడు. నిన్న ఇంకొకటి ఆడియో లీక్ ఏదో బయటకు వచ్చింది, అందులో ఆయన స్పష్టంగా 2024లో తాను టీడీపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నాను, అందరి సహకారంతో ఎక్కడో అనౌన్స్ చేస్తున్నాడు, చప్పట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసి ఉండాలి. అంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడుకుని పోటీ చేస్తున్నాడేమో తెలియదు, కానీ దానికి తగినట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇదేదో అంటున్నట్టుంది. నిజంగా ఎవరైనా ఒకవేళ ట్యాపింగ్ చేస్తుంటే ఆ ఆడియో ఆయనకే పంపించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పంపిస్తాడా? బహుశా ఆయన దృష్టికి ఎక్కడో వచ్చినట్టుంది, ఎవరితోనో ఈయన మాట్లాడుతూ నెగిటివ్గాను పరుషంగా ఏదో మాట్లాడిన వాటి వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారు, బయటకు వచ్చినట్టుంది. ఇతని దృష్టికి వస్తే చూసుకోవాలి ఇదేదో జరుగుతున్నట్టుంది అని పంపించినాడేమో తెలియదు, అది కూడా నాకు స్పష్టంగా తెలియదు. మీరు అంటున్న దాన్ని బట్టి ఎక్కడికే చేయొచ్చు, ఏముంది ఇప్పుడు అతను నేననేది నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, సడన్గా ఒక టర్న్ తీసుకుని ఎక్కడ లేని వైల్డ్ ఆరోపణలు చేసేసి దాని మీద ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇంకోటి ఏదో అవుతుంది కంప్లైంట్ ఇస్తా అంటే ఇవన్నీ తప్పే. ఆఫ్టర్ ఆల్ ఇట్ డెమోక్రసీ, ఎవరిబడి హ్యాజ్ అ రైట్. ఇంకా ఎమ్మెల్యే అలాంటి వాళ్ళకు, అలాంటి రాజకీయ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలకు మరింత హక్కు ఉంటుంది, చేయొచ్చు, తప్పేం కాదు. కానీ నేను అంటున్న పాయింట్ ఏంటంటే నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇలాంటివి ట్యాప్ చేసి ఏం తెలుస్తుంది? నాయన నువ్వేదో లూజ్గా మాట్లాడుతున్నావు చూసుకోమని ఆయన దృష్టికి ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టికి వస్తే పంపించాడేమో తెలియదు నాకు. అది దాన్ని పట్టుకొని ట్యాప్ అని ఎవడో ఆడియో రికార్డ్ చేస్తే అది అలాంటి ఆడియో నిన్న ఇంకోటి రిలీజ్ అయింది, మరి అది ఎవరు చేసినట్టు, ఎవరు చేయించుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవడెవడో చేస్తున్నారు, రిసీవింగ్ వాడు చేస్తుండొచ్చు, ఇంకోరు చేసినట్టు సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గవర్నమెంట్కో మా ఎమ్మెల్యేల మీద మా ఎంపీ చేయించాల్సిన అవసరం ఏముంది ఏం ప్రూవ్ చేయడానికి? అక్కడే అది కూడా చెప్తున్నాడుగా, పదవి రాకపోవడం ఉన్నాడు ఎమ్మెల్యే పదవి, చట్టసభలో సభ్యులు అనేది 175 మంది ఉన్నారు, అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు, వాళ్ళ సీనియారిటీని ఘోరంగా గుర్తించవచ్చు, అవకాశం వచ్చినప్పుడు రావచ్చు. ఆ అసంతృప్తి ఉండడం వేరు, దాని గురించి క్లారిఫికేషన్లు తీసుకోవడం వేరు, అది వేరే పద్ధతిలో నడుస్తుంటుంది. లేదు అసంతృప్తి బయట వెలుగెక్కడం వేరు, అలాంటి వచ్చినప్పుడు ఎందుకు బయట మాట్లాడుతున్నారు అని అంటాం జనరల్గా మేము, అంతకుముందు అవి కూడా జరిగాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆయన అటుపక్క అటుపక్క ప్రతిపక్షంతో మాట్లాడుకొని నేను ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అన్న తర్వాత ఇంకా ఆయన మాట్లాడే మాటలకు విలువే ఉంటుంది, దానికి ఏమైనా ఒక ఇది వాల్సిన అవసరం ఏం అసంతృప్తి ఇలాంటివే ఇవి ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. మేము ఎవరికైనా అవి వచ్చి ఇదిగో ఇది రాలేదు అంటే దాని గురించి చెప్తుంటారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, ఓ నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మిగిలిన కొలీగ్స్, మేమంతా కొలీగ్స్ కానీ ట్రీట్ చేస్తాం, మేమే పెద్ద నాయకులు ఎవరు అనుకోవట్లా, శ్రీధర్ లాంటి వాళ్ళు కొలీగ్స్ కానీ అనుకుంటాం. ఆయనకైన దారి చూస్ చేసుకుని మేము ఎందుకు దాంట్లో చేయడం? సార్ ఒక్క నిమిషం సార్, సార్ ఇప్పుడు ఆయన ముందు నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఉన్నాడు, పార్టీ కోసం ప్రతిపక్షాల మీద ఆయన చాలా గొంతు విప్పు పార్టీ కూడా ఆయన కోసం ఉందిగా, అంటే ఆయన మీద సాఫ్ట్ కార్నర్ పార్టీ ఉందా లేదా? ఉండే కదమ్మా ఇంతకాలం అంతా, ఇప్పుడు ఆయనే లాస్ట్ ఫస్ట్ షాట్ ఆయన కొడుతున్నారు తప్ప, ఆయన చేస్తున్నారు తప్ప ఇటు నుంచి ఎవరు మాట్లాడట్లాగా. ఇప్పుడు మీరు ఆడారు, తనే ఓపెన్గా అంటున్నారు కాబట్టి, అది నిన్న రికార్డింగ్ ఏదో వచ్చింది కాబట్టి, మరి ఆయనంతటా ఆయనే నేను 2024లో పోటీ చేయాలా టీడీపీ నుంచి అనే చెప్తున్నాడు, చేస్తానంటున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు అనేది పార్టీ చూసుకుంటుంది. అది పార్టీ మామూలు జనరల్గా ఏ పార్టీ అయినా రియాక్ట్ కాక తప్పదు, అంతకు మించి ఇటు నుంచి మేమేం రియాక్ట్ కావట్లేగా. కొత్త ఇన్ఛార్జ్ ఎవరు సార్? అద్దాల ప్రభాకర్ రెడ్డి కొత్త పార్టీ పార్టీ చర్యలు తీసుకోవడం అనే దానికి అవకాశం లేకుండా తనే చెప్పేశాడు కదా ఏం చేయాలనుకుంటున్నా అనేది. సార్ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు సార్? ఇప్పుడు రాజకీయ పార్టీ తప్ప ఇదే మనమే లీగల్ కోర్టు కాదు కదమ్మా. సార్ అను రామ్నాయుడు కూడా ఇదే ఏదైనా ఫోన్ టైపింగ్ అనేది కొత్తగా మాట్లాడారు, తర్వాత భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం చేస్తాను కూడా అన్నారు. ఇక వాళ్ళు చేసే వైల్డ్ ఆరోపణలు విపరీతమైన వాటికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేము. ఆయన రామనారాయణ రెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఎట్లా వచ్చారు,
తెలుసు, ఆయనకు తెలుసు, అలాగే ఈయన ఈయన సంగతి ఈయనకు తెలుసు. వీళ్ళందరూ ఏ పార్టీ టికెట్ మీద గెలిచారు ఎట్టున్నారని తెలుసు. ఇప్పుడు వీళ్ళన వీళ్ళ మీద ఏదో ట్యాపింగ్లు చేసే ఇంకోటి చేయాల్సిన అవసరం పార్టీకి ఏముంది, ఎందుకు వస్తుంది? ఓ రాజకీయ పార్టీనా, ఇదేమైనా వేరేగా కనపడుతుంది? వాళ్ళు ఏదో ఒక ఇమేజ్, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలా, ఓ నెరేటివ్ ఏదో బిల్డ్ చేయాలని చూస్తున్నట్టున్నారు. దీని వెనక కోఆర్డినేటెడ్గానే మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళే అంటున్నారు టీడీపీతో టచ్లో ఉన్నాము, టీడీపీతో మాట్లాడుతున్నాము అన్నారు. కాబట్టి ఇలాంటి విద్యలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. కాబట్టి ఎక్కడ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మేము అపోజిషన్లో రూలింగ్లో ఉన్నప్పుడు అట్లే చేస్తూ వచ్చాడు. 23 మంది ఎమ్మెల్యేలను ఎట్లా లాక్కోవాలా, లాక్కొని ఎవరితో ఎట్లా స్టేట్మెంట్ ఇప్పించాలి, ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. అవన్నీ విఫలమయ్యాయి. ఈసారి మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు. దాని మీద వైసీపీ అధికారంలో ఉంది, ఇంకా 15 నెలలు ఎలక్షన్ టైం ఉంది, అయినప్పటికీ ఎమ్మెల్యేలు ఎందుకు మీతో విభేదిస్తున్నారు అనుకుంటున్నారు? ఎక్కడ ఎవరు విభేదించారు? కొత్తం రెడ్డి కానీ ఆనంద్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే ఒకరో ఇద్దరో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇదేయారో, ఎక్కడైతే పార్టీ దాన్ని రిపేర్ చేసుకుంటూ పోతుంది. ఈ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ ఎప్పుడైనా జరిగేదే. ఇప్పుడు కాబట్టి 4 నెలలకు, కొంచెం ముందు అయితే మరీ మంచిది. ఇంకొకరు ఎవరో వస్తారు అక్కడ ఆ ప్లేస్లో. అల్టిమేట్గా ఇది పార్టీ, పార్టీ విధానాలు, పార్టీ మేము ఇన్నాళ్ళు చేసిన మంచి ఏదైనా ఉంటే గవర్నమెంట్లో ఉండి చేసింది, ఇవే ప్రజల్లోకి వెళ్ళాలి. కొంచెం ముందు అయితే మాకు మంచిదే, పార్టీకి కూడా క్లారిటీ ఉంటుంది. జనంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు అలవాటు పడతారు, కొత్త లీడర్ వచ్చారు, సహజంగానే కొత్త లీడర్ కూడా వస్తారు. సార్, ఇప్పుడు ఆడియో రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించి ఏమైనా విచారణ చేయడం చేసే అవకాశం ఉందా గవర్నమెంట్? అసలు సంబంధమే లేదు, గవర్నమెంట్ ఎందుకు చేస్తుందమ్మా? అంటే ఆయన డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధించి చెప్తున్నారు, అలాగే కేంద్రానికి కూడా ఆయన. అవును, ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, చేశారు. డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తే వస్తుంది అనుకుంటా నేను. ఇలాంటివి ఏం ఎట్లా జరుగుతాయి అనేది నాదే ఉంది. ట్యాపింగ్ పెట్టారు, నేను కోర్టులో కూడా వేసిన, టీడీపీ హయాంలో చేశారు. అదేదో సంఘ ద్రోహం, దేశ ద్రోహం దాని కింద అన్నట్టు పెట్టి చేయించారు. వాళ్ళు కూడా అక్కడికి రాశారు, హోమ్ డిపార్ట్మెంట్. ఏమైనా నంబర్లు ఉంటే అక్కడికి పంపిస్తారు వాళ్ళు. ఇప్పటికైతే అలాంటి జరపాల్సిన అవసరం లేదు, జరగట్లా. ఈ గవర్నమెంట్ అలాంటి చేయను, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి చేయను కూడా చేయరు. ఎందుకంటే వాటి మీద డిపెండ్ అయ్యి పాలన చేయట్లేదు ఆయన. ఆయన డిపెండ్ అయింది వేరే వాటి మీద, ప్రజల మీద డిపెండ్ అవుతున్నారు. ప్రజలకు అవసరాలు తీర్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అడుగుతున్నాడు, సక్సెస్ఫుల్గా పాలన సాగిస్తున్నాడు. ఇట్లా అడ్డగోలుగా పోవడము, అడ్డదారిలో పోవడం ఆయనకు తెలియదు. దీనివల్ల వచ్చేది కూడా ఉపయోగం కూడా లేదు. అది అది క్లియర్గా తెలుస్తుంది, ఎక్కడో జరిగింది, ఎక్కడో బయట సర్క్యులేషన్లో ఉన్నట్టుంది. అది వచ్చి ఈయన వరకు చెప్పినట్టున్నాను, ఒక వెల్ విషయంగానే చెప్పింటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు, కోటం రెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారినో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది అరుసుగా తీసుకుని ఏం యాక్షన్? మేము కోర్టా పార్టీ నుంచి అవసరమే ఉంది. ప్రజలు ఎలాగ తీసుకునే నిర్ణయం తీసుకుంటారు. పార్టీగా ఇది ఏ రాజకీయ పార్టీ అని వాలంటరీగా ఉండేది. వాలంటరీగా వాళ్ళు వచ్చారు, ఆ రోజు వచ్చారు, నిలబడినారు, చేశారు. మళ్ళీ సంబంధాలు ఎప్పుడైనా తెంచుకొని పోతుంటే వాళ్ళ దారి వాళ్ళు మాత్రం కొత్త నీళ్ళు వస్తుంటాయి, మన మీద నడుస్తుంటారు. ఆ ప్రాసెస్ అంతా జరగకుండా ఎందుకుంటుంది? ఎక్కడైనా జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీలో అయినా ఇది ఉన్నప్పుడు అనుకున్నది రానప్పుడు అసంతృప్తి ఉంటుంది. దానికి సంబంధించిన నచ్చజెప్పడాలు ఇంకోటో జరుగుతుంటాయి. కానీ ఒక ఎక్స్టెంట్కి మించి పోవడము అసాధ్యం. వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే అయినప్పుడు ఇంకా దానికి మించి పోయడం కూడా అది కరెక్ట్ కూడా కాదు. అల్టిమేట్లీ పార్టీ అది సుప్రీం కావాలి, నాయకుడు ఆయన సుప్రీము, పార్టీ సుప్రీము. దీంట్లో అందరూ కార్యకర్తలే, వాళ్ళ వాళ్ళ అవకాశాలు బట్టి కొంతమంది అవుతుంటారు. అయిన వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఉంటారు, కొంతమంది మాకు ఇది సరిపోదని ఇంకో దగ్గరికి పోవచ్చు. ఇదైతే ఆగదుగా, ఇది ఇట్లాగే వెళ్తుంటుంది. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్ట్రాంగ్ చేశారు, స్ట్రెంగ్దెన్ చేశారు. వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారు, దగ్గరికి తీసుకుంటారు, అసంతృప్తి ఉంటే తీయడానికి ట్రై చేస్తారు. దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. బియాండ్ దట్ క్రాస్ అయ్యి ఎవరన్నా వెళ్ళి వెళ్తే వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలాగే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదే కదా, ఈ బయట డిస్కషన్ జరగకపోతే మీరన్నా జరిగేది. ఒకవేళ లోపల వచ్చి నాకు ఇట్లా అసంతృప్తి ఉంది లేదా నా మీద ఇది జరిగింది అంటే అది ట్యాపింగ్ కాదు, ఇంకోటి కాదు, ఎవరు క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. బట్ వేరే ఇంటెన్షన్స్తో నువ్వు మొదలుపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ప్రూఫ్ కింద చూపించి దీంతో బురద చల్లడం, వీటి ద్వారా ఏదో సాధించాలని చూస్తున్నాను కదా, అది పెద్ద నిలబడే ఛాన్స్ లేదు. ఎందుకంటే తనే ముందే నేను ఇక్కడ ఉండట్లేదు, వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి.